మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటీయూ సిపిఎం ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఆందోళనకు దిగారు. పెంచిన వంట గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటీయూ జిల్లా శాఖ నాయకులు ముష్కం రమేష్ గురువారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిపిఎం శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై పొయ్యితో వంట మార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాలు సిలిండర్లతో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల వల్ల ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే తాజాగా వంట గ్యాస్ ధరను మరో 50 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని పేర్కొన్నారు. వెంటనే వంట గ్యాస్తో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు సిపిఎం సిఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోడం రమణ, శ్రీరామ్ సదానందం, మోర అజయ్, నక్క దేవదాసు, మహిళా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలనే డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి రోజు రోజుకు పేదల ప్రజలపై భారాలు మోపే విధానంలో అవలంబిస్తూ ఉంది. మరి నిన్నటికి నిన్న సిలిండర్ ధరపై 50 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఈ 3 నెలల కాలంలోనే 153 రూపాయలు సిలిండర్పై పెంచడం జరిగింది. గత సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 244 రూపాయలు ఒక సిలిండర్ పైన రేటు పెంచుతూ పేద ప్రజలపై భారాలు ఒప్పే విధానాలు అవలంబిస్తూ ఉంది. మరి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము కాకులను కొట్టి గద్దలు కెట్టే విధంగా పేద ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ పెట్టుబడిదారులను జేబులు నింపే విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలను సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. మేము సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి భారతదేశ బడ్జెట్ను లోటును పూడ్చుకోవడానికి పేద ప్రజలపై భారాలు వేయడం సరికాదు. మరి పెద్దలు కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులపై పన్నులు విధించి ఆ పన్నులతో ప్రజలకు సబ్సిడీలు ఇవ్వాలి తప్ప అలాగైతేనే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు బతకగలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఈ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాము. వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న 50 రూపాయలు పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే పెంచిన ధరలు దించాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఈరోజు 1100 రూపాయలు చేయడం జరిగింది. అంటే 700 రూపాయలు ఈయన పాలనలో పెరిగింది. అంటే ఒక కుటుంబానికి నెలకు ఒక 700 రూపాయలు భారాన్ని ఒక సిలిండర్ ధర మీదనే వేయడం జరుగుతుంది. దాంతోపాటు పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెంచి ఒక కుటుంబం మీద నెలకు 2000 రూపాయల ధర 2000 రూపాయలు అదనంగా వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిన మూలంగా ఈరోజు నెలకు 4000 రూపాయలు ప్రతి కుటుంబం మీద భారం పడుతూ ఉన్నాయి. ఈ రకంగా పేద ప్రజల కార్మికుల కష్టాన్ని మొత్తం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దోచుకుంటూ కార్పొరేట్ శక్తులకు దాసోహం చేసుకుంటూ వాళ్ళ సంపద పెంచే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన బీజేపీ జాతీయ రాజకీయాలు హైదరాబాద్లో నిర్వహించి మరి తెలంగాణలో కూడా మేము బీజేపీ రావాలని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అంతా ఏ రకంగా పాలన కొనసాగిస్తూ దీన్ని బట్టి అలా అర్థమవుతూ ఉంది. ఇదివరకు 19 రాష్ట్రాలలో దోసుకున్న సరిపోక ఇప్పుడు తెలంగాణ మీద కన్నుబడది తెలంగాణలో సంపదను అందాని ఆమానికి దోషిపెట్టేందుకే మళ్ళీ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బండి సంజయ్ గారు ఒక్క ఛాన్స్ తెలంగాణలో బీజేపీ ఇవ్వాలని అడుగుతున్నాం. ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నాం మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమని అడుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్క పని కూడా బండి సంజయ్ చేసిన దాఖలు లేవు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఉన్న తెలంగాణ సంపాదించకపోయి ఆదాని అమ్మానికి దోషపెట్టే విధంగా వివరించడానికి బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రజలు కూడా చైతన్యవంతులై పెరుగుతున్న ధరల మీద ఏదైతే పేద ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకొని ఏదైతే కష్టాన్ని దోసుకుంటూ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నట్టు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. ప్రజలు బీజేపీ మీద తిరుగుబాటు చేయాలని సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉన్నాం. ఇదే రకంగా మనం ఊరుకుంటే ఇంకే రాబోయే కాలంలో మరి ఇంకా విపరీతంగా ధరలు పెంచే అవకాశం ఉంది. మరోసారి ఇట్లా బీజేపీ ప్రభుత్వం వస్తే ఈరోజు 1100 కాదు సిలిండర్ ధర
మరి 2000 కూడా అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాంతో పాటు గ్యాస్ సిలిండర్ మన వంట పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా దాన్ని వ్యతిరేకించే విధంగా